Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Chandrababu target ga Kuppamlo YCP maro plan. Ye partylonaina nayakudu result chupinappude satta bayatapadutundi. Appude ayanaku partylo unna sthananni teliyaparustundi. ఇప్పుడు వైసీపీలో సరైన నేత ఎవరైనా ఉన్నారంటే టక్కున వినపడే పేరు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. ఆయన వైసీపీకి అన్ని రకాలుగా అండగా ఉంటున్నారు. ఆర్థికంగా, కేడర్ పరంగా, సామాజిక పరంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పార్టీని బలోపేతం చేస్తున్నారు. అది టీడీపీ అధినేత చంద్రబాబు సొంత జిల్లా కావడంతో పెద్దిరెడ్డి ప్రయారిటీ మరింత పెరిగింది. ఏ ఎన్నికైనా పెద్దిరెడ్డి ఇన్ఛార్జిగా ఉన్నారంటే అక్కడ గెలుపు తథ్యమన్నది పార్టీ అధినేతకు కూడా విశ్వాసం. పంచాయతీ మున్సిపల్ కార్పొరేషన్ ఏ ఎన్నికైనా చిత్తూరు జిల్లాలో వరుస గెలుపులతో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ప్రాధాన్యత మరింత పెరిగింది. కుప్పం మున్సిపాలిటీని ఓడించి చంద్రబాబును మానసికంగా దెబ్బతీయడంతో పెద్దిరెడ్డిని జగన్ మరింత నమ్ముతున్నట్లే కనిపిస్తోంది. ఆయనకు మరో కీలక బాధ్యతను అప్పగించే పనిలో జగన్ ఉన్నారు. వచ్చే ఎన్నికలు జగన్కు కీలకం, అలాగే చంద్రబాబు కూడా. ఇప్పటికే వైసీపీ కుప్పంపై దృష్టి పెట్టింది. అక్కడ ఇన్ఛార్జ్ భరత్ను ఎమ్మెల్సీని చేసింది. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వ్యూహం ఎలాగో ఉండనే ఉంది. దీంతో వచ్చే ఎన్నికలలో చంద్రబాబును కుప్పంకు కట్టడి చేయాలన్నది వైసీపీ ప్లాన్గా ఉంది. దీంతో పెద్దిరెడ్డి కుటుంబంలోనే ఒకరికి కుప్పం టికెట్ ఇవ్వాలనేది దాదాపు డిసైడ్ అయినట్లు సమాచారం. పెద్దిరెడ్డి కుటుంబంలోని సుధీర్ రెడ్డికి కుప్పం టికెట్ ఖరారు కావచ్చు అన్న టాక్ నడుస్తోంది. ఇప్పటికే పెద్దిరెడ్డి కుటుంబానికి 3 టికెట్లు గత ఎన్నికలలో ఇచ్చారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో పాటు ఆయన కుమారుడు మిథున్ రెడ్డి రాజంపేట ఎంపీగా ఉన్నారు. సోదరుడు ద్వారకానాథరెడ్డి తంబళ్లపల్లె ఎమ్మెల్యేగా ఉన్నారు. 4వ సీటు సుధీర్ రెడ్డికి ఇస్తారన్న టాక్ వినిపిస్తోంది. సుధీర్ రెడ్డి పెద్దిరెడ్డి మరో సోదరుడి కుమారుడు. ఆయనైతేనే చంద్రబాబును కుప్పంలో కట్టడి చేయవచ్చన్న ఆలోచనలో వైసీపీ ఉంది. అయితే వరుస గెలుపులతో ఉన్న చంద్రబాబును కుప్పంలో ఓడించడం సాధ్యమా లేదా అన్నది పక్కన పెడితే సుధీర్ రెడ్డి బరిలోకి దిగితే కొంత గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉందన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. జగన్ కూడా ఈ ప్రతిపాదనకు ఓకే చెప్పినట్లు సమాచారం.